రమణేశ్వర్ గారిని అవమానకరంగా మాట్లాడడం జరిగింది దీనికి నిరసనగా ఇవాల పిడుగురాల మరియు రూలర్ అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ర్యాలీతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను కేవలంగా ఒక మహిళని గౌరవించలేని ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి ఏదైతే అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి తప్పుగా మాట్లాడుతుంటే అందరూ చూస్తూ నవ్వుతూ ఉన్నారు సాటి మహిళలు అయి ఉంటే రోజా గారు కానీ రజనీ గారు కానీ ఇతర మహిళా ఎమ్మెల్యేలు ఎవరు మహిళల తరపున మాట్లాడకుండా నవ్వుతూ ఒకళ్ళు ఒకళ్ళ మొహాలు చూసుకుంటూ నవ్వుతూ మాట్లాడడం ఇది సిగ్గుచాటని తెలియజేసుకుంటున్నాను ఈ వైసీపీ ప్రభుత్వం వెంటనే భువనేశ్వర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి అదే విధంగా ఎవరైతే భువనేశ్వర్ గారి గురించి తప్పుగా మాట్లాడారో అంబండి రాంబాబు గారు కానీ కొడాలి నాన్నగారు అలాగే వంశీ గారు వీళ్ళు భువనేశ్వర్ గారికి క్షమాపణ చెప్పాలని మీకు అధికారం ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టింది ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి ఇప్పుడు తుఫాను వచ్చి అల్లకల్లోలంగా ఉంది రాష్ట్రం తుఫాను గురించి మాట్లాడండి అదే విధంగా పెట్రోల్ డీజిల్ సరుకులు అన్ని రేట్లు పెరిగి ఇబ్బంది పడుతున్నారు ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి కానీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడానికి కాదు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ భార్య గురించి మీరు తప్పుడు మాటలు మాట్లాడారు మీ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మీ వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అదే విధంగా మంత్రులు అందరూ కలిపి క్షమాపణ చెప్పాలని మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి కానీ వ్యక్తిగత విషయాలు కాదు దేశంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడండి ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడండి అదే విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి రైతుల గురించి మాట్లాడండి రాజధాని పాదయాత్ర చేస్తున్న రైతుల గురించి మాట్లాడండి అంతేగాని మీరు స్వలాభం కోసం ఇతరులను దూషించవద్దు మహిళలను తప్పుగా మాట్లాడవద్దు మహిళా లోకం తలుచుకుంటే ప్రధానమంత్రి లాంటి వాళ్ళనైనా కట్టుదించుతారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మంత్రులు ఎవరైతే ఉన్నారో తప్పుగా మాట్లాడిన భువనేశ్వర్ గారికి మీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటున్నాను దృష్టిలో పెట్టుకోండి తప్పకుండా కావాలి మనకి అధికారం ఈ అవమానాలన్నీ బదులు చేయాలి తీర్చాలంటే మన అధికారం కావాలి దానికి తగ్గట్టుగా మీరు పనిచేయాలని కోరుకుంటూ మరలా నేను ఈ నెలాఖరు నుంచి మండల సమావేశాలు టౌన్ సమావేశాలు అన్నీ కూడా పెట్టి క్షేత్ర స్థాయిలో మీకు రాబోయే రోజుల్లో మనము అనుసరించాల్సిన వ్యూహం కానీ అన్నీ కూడా నేను చెప్తాను తర్వాత పిల్లల టౌన్లో కూడా ఇంకా కమిటీలు కొన్ని వార్డు కమిటీలు కూడా వేయాలి అవి కూడా మీరు వేసుకొని అన్నీ సన్నద్ధం కానీ తర్వాత నేను మరలా మీకు డేట్ ఇచ్చి ఒక రోజంతా ఒక మండలంతా ఒక రోజంతా కూర్చుంటాను ఆ విధంగా ప్రజల్లో మార్పు మొదలైంది అది మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోలేకపోతే మన తప్పది ప్రజల్లో వచ్చిన మార్పుని ఉపయోగించుకోలేకపోతే మన తప్పది ఖచ్చితంగా మనం ఉపయోగించుకుందాం క్షేత్రస్థాయిలో పనిచేద్దాం తప్పకుండా మనం తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేద్దాం అందరం సైనికుల్లాగా ఈ ప్రధాన రంగంలో ఈ క్షేత్రంలో క్షేత్రస్థాయిలో మనం పనిచేసి అందరం కూడా పార్టీ పరువు నిలబెట్టుకుందాం మన అందరి పరువు నిలబెట్టుకుందాం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ చాలా తీసుకుంటాను ఇక్కడే ఉంటాను అందుబాటులో ఉంటాను నిన్న దాచపల్లి గురజాల ఎన్నికలు ఏ విధంగా చేసి చూపించామో మీకు తెలుసు వచ్చే అసెంబ్లీ కూడా అంతకన్నా ఎన్నో చేస్తాం మధ్య మెజార్టీతో గెలుస్తాం రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం ఎవడైతే ఇష్టారచిగా ప్రవర్తించాడు వాడు ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు కార్యకర్త కావచ్చు చంద్రబాబు గారిపై నోరు పారేసుకున్న కొడాలనాయుడు లాంటి వాళ్ళు కానీ వంశీ లాంటి వాళ్ళు కానీ ఈ అంబోతు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ ఎవరిని కూడా ప్రజలు క్షమించరు అది మీరు గుర్తుపెట్టుకోండి అందరూ పతనావస్థల దశకి వెళ్తారు అందరూ కూడా పట్టుదలతో క్షేత్రస్థాయిలో దయచేసి మీరందరూ ఒకటి చేయాల్సింది ఒకటి చాలామంది మన నాయకులు నేను ఎక్కడైనా చేయట్లేదు రాష్ట్రంలో ఎక్కడ తయారైపోయారంటే ఒక ఫోటోకి ఫోజ్ చేయటం వాట్సాప్లో పెట్టడం ఇదే ప్రదర్శన అయిపోయిందంటే నా మటు ప్రయాణించాలన్నా నాతో రాజకీయాలు చేయాలన్నా సాగుగారు ఎవరు తెలుసుకునే వాళ్ళే నాతో రండి ఫోటో
వచ్చిన ఫోటోలు దిగండి. రేపు అధికారం వచ్చిన తర్వాత ఎవడైతే కార్యకర్త కష్టపడి పనిచేశాడు, ఎవరైతే నాతో ప్రయాణం చేశారో, ఎవరైతే పార్టీతో ప్రయాణం చేశారో, ఎవరైతే సహోరవ తెలుసుకొని యుద్ధరంగంలో గెలిపడానికి ప్రయత్నం చేశారో వాళ్ళకే రేపు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళకే పనిచేస్తాను. తప్పితే రేపు గెలిచిన తర్వాత కద్ర బట్టలు వేసుకొని వస్తే బయట నుంచి స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడికి వాడు ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం నిజంగా పనిచేస్తా ఉన్నా పార్టీకి, పేపర్ల కోసం పనిచేస్తా ఉన్నా, మీడియా కోసం అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని యుద్ధ రంగంలో దిగండి. చావోరేవో తేల్చుకుందాం, వీళ్ళ సంగతి తేలుద్దాం, వీళ్ళ అహంకారాన్ని తేలుద్దాం. దుర్యోధనకి ఏ విధమైన పతనం వచ్చిందో ఈ వైసీపీ నాయకులు కూడా అదే విధంగా పతనం వస్తుంది. ఇది జరిగి తీరుతుంది, అక్షర సత్యం. మీరు ఆ విధంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు కూడా మీరు బాగా చేశారు. మొన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మన ఇక్కడ పోలీసులు బయటకు రాని ఈరోజు అడ్డుకోలేకపోయారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు వ్యవసాయ చట్టాలని రద్దు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాడు ప్రధాని నరేంద్ర మోడీ, గుర్తుపెట్టుకోండి. అది పోరాటం అంటే. అదేవిధంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్ని విలీనం చేసుకోవాలంటే స్టూడెంట్స్ పోరాటం చేస్తే జీవోని వెనక్కి తీసుకున్నారు. అందుకని మనం పోరాటం చేస్తేనే, అది కూడా మనస్ఫూర్తిగా చేస్తేనే పోలీసులను భయపడతారు, ఎదుటి పార్టీ వాళ్ళని భయపడతారు. మీరు పేపర్ల కోసం ఫోటోల కోసం చేస్తే ఉడత కూడా మీరు గుర్తుపెట్టుకొని క్షేత్రస్థాయిలో అవమానాలన్నింటినీ కూడా పట్టుదల సంపాదించుకోవాలి, కసిపించుకోవాలి. మనం వాళ్ళకు ఉన్నది ఏంటి, మనకు లేనిది ఏంటి? వాడు మనిషి, మనం మనిషే కదా. వాడికి అధికారం ఉంది, మనకు కూడా గతంలో అధికారం ఉంది. కానీ మనం ఇవన్నీ చేయలేదు. మనం దేవుని కొట్టలే తిట్టలే ఎవడు ఆశలు తెలుపుకోలేదు. మనం రేపు అధికారం వచ్చింది, ఇలా విరవేగినోడు ఎక్కడుంటాడు వాడు? మనమన్న ఇక్కడ ఉండి పోరాడుతున్నాం, పిడిగడలో కానీ నియోజకవర్గంలో కానీ. అధికారం మారుతుంది అని తెలుసుకున్నప్పుడు వాడు రాష్ట్రంలోనే ఉండే పరిస్థితులు ఉండవాలి. అందుకని మనం ఈ కసిన అనేది, పడుదల అనేది క్షేత్రస్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్తలో రావాలి. ఎప్పుడు కూడా మనం ఎదుటివాడు చేసిన అవమానాన్ని గుర్తుపెట్టుకొని దానికి ఏ విధంగా మనం బదులు తెచ్చుకోవాలి. బదులు తెచ్చుకోవాలంటే మనం అధికారులకు రావాలి. అధికారులకు రావాలంటే ఏ విధంగా పనిచేయాలి? ఇది చంద్రబాబు నాయుడు గారికో ఎర్రత్నయ్య శ్రీనివాస గారికో కాదు, అధికారం కావాల్సిందే. అధికారం కింద స్థాయి మీ అందరికి కావాలి. లేకపోతే మీరు ఎన్ని అవమానాలు పడతారో మీరు చూశారు. నేను చెప్పాను ఎన్నికల ముందు కూడా, మీరు వెళ్ళాను, ఆ మాట వెళ్ళలేదు. అధికారం ఏదో మాట్లాడుతున్నారు, ఏంటి నాకు అధికారం ఉంటే లేకపోతే ఏంటి, ఇలా చంద్రబాబు గారికి అధికారం ఉంటే లేకపోతే ఏంటి? కాబట్టి అందరూ మన నియోజకవర్గంలో మన వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అయిపోయారు వాళ్ళు, ప్రజల్లో అయిపోయారు. నిన్నటితోని వాళ్ళు సమాజం వాళ్ళు కట్టుకున్నారు. ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యమంత్రిగా వచ్చిన ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ కుమార్తెగా 7.5 సంవత్సరాలు అన్నగారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పుడన్నా వారు రాజకీయాల్లోకి వచ్చింది, ఎప్పుడన్నా జోక్యం చేసుకున్నారా ఎన్టీఆర్ కుటుంబాలను? అటువంటి అంటే మనిషిని, క్యారెక్టర్ని దెబ్బకొడితే కానీ బలహీనపడతాడు మానసికంగా, మన మీద దృష్టి లేకుండా పోద్ది అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ పతనం వాళ్ళు కొని తెచ్చుకుంటారు. మనమేమీ భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. నేను ప్రతి ఒక్కరింది తప్పు అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఒక వికటాటహాసం, దుశ్శాసనం లాగా వికటాటహాసం చేసే పరిస్థితి మీరు చూశారు టీవీలో. అంటే ఎంత పైశాసికత్వం ఆనందం పొందుతున్నారో మనల్ని బాధ పెట్టి అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అదే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు నేను మధ్యాహ్నం, మీరేం బాధపడాల్సిన పని లేదు. మీ మైండ్ డైవర్ట్ చేయడానికి ఎన్ని చేస్తారు, మీ ఇంటి మీద దాడి చేసినా, పార్టీ ఆఫీసు పగలగొట్టినా, ఈరోజు మిమ్మల్ని మాట్లాడినా ఇది చివరి కాదు, ఇంకా చేస్తారు.
ఏమేసినా మనం గట్టిగా ఉండాలి మేమంతా ఉన్నాం మేమంతా సైన్యం ఉన్నాం నియోజకవర్గాల్లో ప్రజలు పూర్తిగా మనకు అనుకూలంగా ఉన్నారు మనం ఏం భయపడాల్సిన పని లేదు వీళ్ళ తాలిబాన్ల పాలన వీళ్ళ రాక్షస పాలన అంతమయ్యే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి మనం ధైర్యంగా పోరాడి మనం జనవరి నుంచే సీట్లన్నీ కూడా ఖరారు చేసుకొని క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం ఎన్నికల సమరభేరి మోగించి మనం గెలవడానికి కూడా మనం అన్ని సన్నద్ధం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మీరు కూడా ఈరోజు గ్రామాలు 2.5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు మీకు తెలుసు మనం చేసిన పనులు తప్పితే ఎక్కడైనా మున్సిపాలిటీలో అయినా గ్రామాల్లో అయినా ఒక్క పని కూడా వాళ్ళు చేయలేదు ఏదో సచివాలయాలు అంటే వాళ్ళు అయ్యే సచివాలయాలు మనకు తెలియదు అభివృద్ధి లేదు కేవలం తెలంగాణ మధ్యది చంపుకోవటం రెస్టారెంట్లలో డోర్ డెలివరీ చేసుకోవటం డిస్క్ అమ్ముకోవటం అక్రమ మైనింగ్ చేయటం గుట్కాలు అమ్ముకోవటం గంజాయి అమ్ముకోవటం ప్యాకాట్ క్లబ్బులు పెట్టుకోవటం ఇది వాళ్ళు సాధించిన ఘనత అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే జరుగుతాం 2.5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని లూటీ చేశారు అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఏవో పథకాలు పెట్టి ఆ పథకాలు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు రేషన్ కార్డులన్నీ కట్ చేస్తూ ఉన్నారు పెన్షన్లన్నీ కట్ చేస్తూ ఉన్నారు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి ప్రధాన రహదారులు గుంతలు పడితే పూర్తి పరిస్థితి కూడా లేదు ఈ ప్రభుత్వానికి కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని మనల్ని నామినేషన్ వేయనీయకుండా చేసిన విత్రాయేతట్టుగా భయపెట్టి ఏకగ్రహాలు చేసుకొని ప్రజలంతా మా వైపే ఉన్నారు ఎందుకంటే ఫ్రీ పోలింగ్ జరిగితే ప్రజల్లో వ్యతిరేకత బయటపడుతుందని చెప్పి ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్పి కూడా చెప్పుకునే దానికి కూడా వీళ్ళంతా కూడా అధికార దుర్వినియోగం చేసుకునే ఇష్టాలోచనలు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు అన్నీ భరించాం నిన్న మనం చూస్తే 6 నెలల క్రితం జరిగిన ఎన్నికలకి నిన్న మొన్న జరిగిన పంచాయతీ మన జడ్పీడీసీ ఎన్నికల్లో మన దాజపల్లి గుర్జాల మున్సిపల్ ఎన్నికల్లో మనం పోటాపోటీగా ఫెడరల్లో మనం ఎన్నికలు బహిష్కరించాం ఎందుకంటే కార్యకర్తల మీద కేసులు నాయకీయమైన కేసులు జైలుకు పంపించడం కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఎన్నికల్లో బహిష్కరించాం తప్పితే వైసీపీ నాయకులకు భయపడి కాదు ప్రభుత్వానికి భయపడి కాదు ఎందుకంటే మీరు బాగుంటే ఎప్పుడైనా మనం ఎన్నికలు చేసుకోవచ్చు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి మనం అధికారంలోకి రావచ్చు నిన్న దాచపల్లి గురిజాల ఎన్నికలు మనం చూస్తే ఓటా పోటీగా నువ్వు అనేనన్న పరిస్థితి తీసుకొచ్చాం దాచపల్లి అయితే మనం గెలిచాం రీకౌంటింగ్లో వాళ్ళు మరలా మేనేజ్ చేసుకున్నారు ప్రతి ఒక్క స్టెప్ కూడా మనం అధిగమించాం నామినేషన్ చేసే దగ్గర నుంచి విత్రాయాలు చేయాలని చూశారు స్కూటీలో పోగొట్టాలని చూశారు అభ్యర్థులను కిడ్నాప్ చేయాలని చూశారు లెక్కర్ కేసులు పెట్టి జైలుకి పంపిస్తే కమిటీ బెయిల్ తీసుకొచ్చాం రోడ్డుగా అన్నీ చేయాలని చూశారు వాళ్ళ వల్ల కాల ప్రజల్లో ఒక రకమైన చైతన్యం వచ్చింది ఒక అసహ్య భావం వచ్చింది ప్రభుత్వం మీద నిన్న మీరు చూస్తే వాళ్ళు మాట్లాడిన భాష ఎంత బాధాకరం ఐబీరి సంఘటనలో బాంబు బ్లాస్టింగ్లో మనిషి అంత ఇన్సిడెంట్ జరిగినా చెల్లించలే ఆ వెంకటేశ్వర స్వామి దేవల్ల బతికి బయటపడ్డాను నేను తప్పు చేయలేదు కాబట్టి కానీ నిన్న మేడం గారి గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ వెగ్గిలి నవ్వులు ఆ మనిషిని ఆవేదనకి గురి చేయడం జరిగింది అందుకే అంతలా మనిషి కూడా ఆవేదన భరితంగా కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది